Hello friends, welcome back to 64 Art Channel. ఈ రోజు మన తంజావూర్ పార్ట్ 6లో బేసిక్ కలర్స్ ఎలా వేసుకోవాలి, ఫస్ట్ కలర్ ఎలా ఫిల్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ లక్ష్మీదేవి కంప్లీట్ అయింది, స్టోన్స్ గోల్డ్ వర్క్ తీసడం ఇప్పటివరకు 5 పార్ట్స్ వరకు చూపించింది, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనము కలర్స్ ఎలా, ఏ కలర్స్ తీసుకోవాలి ఏంటని చూద్దాం. ఇవి పోస్టర్ కలర్స్, మనకి పోస్టర్ కలర్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ చిన్నవి తీసుకున్నాను. మనకు ఫస్ట్ ఏ కలర్స్ వేసుకోవాలనుకుంటున్నామో పోస్టర్ కలర్స్ని డైరెక్ట్గా తీసుకోకుండా దానికి కన్సిస్టెన్సీ కొద్దిగా వాటర్ మిక్స్ చేసి పల్చగా చేయాలి. థిక్గా ఉందంటే అది డ్రై అయిపోయిన తర్వాత క్రాక్స్ వస్తాయి, పగుళ్ళు వస్తాయి. సో మనకు కావాల్సిన కలర్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడ నేను స్కిన్ టోన్ కలర్ తీసుకున్నాను స్కిన్కి కలర్ వేసడానికి. ఈ స్కిన్ కలర్ కొద్దిగా డార్క్గా ఉంది, దాంట్లో కొద్దిగా వైట్ కలర్ మిక్స్ చేసి మనం షేడింగ్ తర్వాత డార్క్ కలర్స్లో, డార్క్ కాంప్లెక్షన్లో, కొద్దిగా డార్క్ కలర్లో వేసుకోవచ్చు. సో వైట్ కలర్ మిక్స్ చేసి కొద్దిగా వాటర్ మిక్స్ చేసి ఇలా స్కిన్ కలర్ దగ్గర అప్లై చేస్తున్నాను చూడండి. జనరల్గా ఇలా మనం బ్రష్కి కలర్స్ బోర్డుకి తగిలించుకుంటూ మనం కలర్స్ వేస్తాం వేరే ఏవైనా, కానీ తంజావూరులో ఏంటంటే బ్రష్ బోర్డుకు టచ్ అవ్వకుండా మనం ఫిల్ చేస్తూ ఉండాలి, డ్రాప్ బై డ్రాప్. ఇలా ఒక్కొక్క డ్రాప్ వేస్తూ ఫస్ట్ మొత్తం పార్ట్ వైజ్గా పార్ట్స్, బాడీ పార్ట్స్కి బాడీ కలర్ ఫిల్ చేసేయాలి. తర్వాత దాన్ని మనం షేడింగ్ చేసుకునేటప్పుడు ఫింగర్స్ లాగా ఫేస్లో ఐస్, నోస్, కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ మనం డివైడ్ చేసుకుంటూ దాన్ని మనం చేసుకోవచ్చు. అది ముందు ముందు పార్ట్స్లో చూద్దాం. ఇక్కడ ఏంటంటే బేసిక్ కలర్ ఎలా ఫిల్ చేసుకోవాలి చూడండి. నా బ్రష్ బోర్డుకు తగలట్లేదు, పైనుంచి డ్రాప్ బై డ్రాప్ వేస్తూ దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ బోర్డుకి బ్రష్ టచ్ అయిందంటే డ్రై అయిపోయిన తర్వాత ఆ బ్రష్ స్ట్రోక్స్ అనేటివి కనబడతాయి మనకి. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను వీడియో కాబట్టి బ్రష్ టచ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ బ్రష్ టచ్ చేయట్లేదు, డ్రాప్ బై డ్రాప్ వేస్తూ దాన్ని కంప్లీట్గా ఫిల్ చేస్తున్నాను చూడండి. ఇది మెయిన్ పార్ట్, చాలా థిక్గా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు, దాంట్లో మనం చూసుకొని వేయాలి. డ్రై అయిపోయిన తర్వాత థిక్గా ఉంటే, మందంగా ఉంటే కలర్ పగుళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది. సో దాంతో కలర్ అలా లేచి వచ్చేస్తుంది, పగులతోటి లేయర్ బై లేయర్ లాగా వచ్చేస్తుంది. సో మనం దాంట్లో కావాల్సినంత వాటర్ కలుపుకొని కన్సిస్టెన్సీలోకి చూసుకొని మనం ఈ కలర్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఏ కలర్స్ బేసిక్ వేసుకున్నామో అవి, ఇక్కడ నేను ఎలిఫెంట్ స్కిన్ కలర్, శారీ కలర్ ఇవన్నీ వేస్తున్నాను, ఫ్లవర్స్ బేస్ కలర్ వేస్తున్నాను. తర్వాత పార్ట్లో ఇవి షేడింగ్ ఎలా చేసుకోవాలనేది మనం చూద్దాం. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, కంప్లీట్ వేసిన తర్వాతనే బ్యాక్గ్రౌండ్ మనం కలర్ ఫిల్ చేసుకుందాం. తంజావూరులో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఈ కలరింగ్ చేసుకోవడంలోనే ఉంది, ఈ కలర్ టెక్నిక్స్తోనే ఉంది. మనం ఇక్కడ పోస్టర్ కలర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ట్రెడిషనల్ అయితే పోస్టర్ కలర్స్ అవే యూజ్ చేస్తారు ఎక్కువ. మామూలుగా ఇప్పుడు ఏంటంటే కొందరు అక్రిలిక్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు కొన్నింటికి. మీకు ఇంతకుముందు ఒక తంజావూరు వీడియో పెట్టినప్పుడు దాంట్లో బ్యాక్గ్రౌండ్ అక్రిలిక్ సీనరీ వేశాను, కావాలంటే ఆ లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. దీంట్లో మాత్రం కంప్లీట్గా ఈ లక్ష్మీదేవి చాలా చిన్న సైజ్, అంటే 12x15 సైజు. సో ఆ సైజు నేను బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గానే ఉంచుతాను. ఇక్కడ చూడండి అన్నీ ఆల్మోస్ట్ కలర్ ఫిల్ చేయడం అయిపోయింది. నా తంజావూర్ పెయింటింగ్ పార్ట్స్ పార్ట్ వైజ్గా చూస్తుండండి. వీడియోస్ నచ్చితే, టెక్నిక్స్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.